నమస్కారం ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో అభివృద్ది జరుగుతుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పశువులు ఆరోగ్యంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి తీసుకుంటుందని అన్నారు. శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా దండి వెళ్తూ మార్గ మధ్యలో వెలిదండలో విలేకరులతో మాట్లాడారు. 12 కోట్లతో ఆధునీకరించామని చెప్పారు. 1962 టోల్ ఫ్రీ నెంబర్ తో సమాచార పశు వైద్యశాలలు జీవాల వద్దకే వచ్చే వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి అనేది ప్రభుత్వ ఆశయమని చెప్పారు. హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలియజేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని, ప్రజల సంక్షేమానికే ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా కేసీఆర్ గారు గడిచిన 5 సంవత్సరాల నుంచి ఎక్కువ సంవత్సరాలలో పట్టినటువంటి కోత గ్రామీణ వాతావరణంలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎన్నో ఇబ్బందులు ఇంకొక రైతాంగమే కాకుండా అన్ఎంప్లాయ్మెంట్తో పాటు ఏవైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి అనగారినటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకునే నాదుడే లేదా అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమం ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 24 గంటల కరెంట్ ఈ దేశం ఎక్కడది 29 ఇప్పుడు మొన్న ప్రశ్నలు తీసేసిన తర్వాత 28 రాష్ట్రాల ఇక్కడ కూడా 24 గంటల కరెంట్ రైతాంగానికి గృహాలకు ఇండస్ట్రీ దీంతోపాటు మిషన్ బహిరంగ నేర్పించ అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ తరహా ట్యాప్ వాటర్ ఇవ్వడం అనేది చేయట్లేదు. మీరు ఇవాళ ఆలోచించండి. దాంతోపాటు మిషన్ కార్యక్రమం ముందే జరిగింది. ఏదైతే మన చెరువుల కూడిక తీసిన కార్యక్రమం దీంతో పాటు కాళేశ్వరం లాంటి కార్యక్రమాలు అదేవిధంగా కలుపు ఎత్తుపోతల ఆ రోజు అనుష్ఠానం సంస్థలో ఉన్నాము. ఇది పెండింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ పెండింగ్ ప్రాజెక్ట్ కూడా గడిచిన 20 సంవత్సరాల నుంచి పెండింగ్ సేమ్ టైం ఢిల్లీ కానీ సినిమా కానీ అంటే ఒకవైపు పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఈరోజు పాలకూరు ఎత్తిపోతున్నాం రాబోతుంది. దీంతో పాటు కార్యక్రమాలు కళ్యాణ షాదీ ముబారక్ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో అరకుండా ఇచ్చేటువంటి పెన్షన్లకి చాలామంది ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు ఎవరైతే ఎల్లెమూరు ఉన్నదో వాళ్ళందరూ ఏ మిడిల్ మ్యాన్ లేకుంటే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో నుంచి వచ్చేది. రెండోది మీకు రైతు బంధు రైతు బీమా రైతు బంధు కూడా గతంలో ఎకరానికి 4,000 నుంచి 5,000 ఒక పంటలు రెండు పంటలను కలిసి 10,000 రూపాయలు అంటే దానికి ఏంటంటే రైతాంగానికి ఒక భరోసా పెట్టుబడులు కూడా గవర్నమెంట్ ఇచ్చి పెట్టుకుంటుంది. దాంతోపాటు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఇంత ఉపయోగపడుతుందంటే 5 లక్షలు అది ఎందుకో భూమి అని ఉండ భూమి ఉన్నా కానీ 5 లక్షలు ఉంటుంటే అది కూడా 1 వీక్ 10 డేస్ లోపట్టడం అంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే నా ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఎక్కువ పేదరికం ఎక్కువ గడువు బలహీన వర్గాలు ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ఎక్కువ రైతాంగం ఉన్నటువంటి రాష్ట్రం నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు ఉద్యోగాలు కూడా రావడానికి ఒక 80,000 ఉద్యోగాలు మనం తెచ్చుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వం ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ద్వారా ఇంకా ఇండైరెక్ట్గా వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కింద వచ్చినటువంటి కొన్ని లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి. రెండవది పంచాయతీరాజ్ చట్టం తీసుకుంటున్నాం, మున్సిపాలిటీ చట్టం తీసుకుంటున్నాం. మీరు మొన్న జరిగినటువంటి 1 మంత్ కార్యక్రమం మీరు చూశారు ఎంత బ్రహ్మాండంగా జరిగిందో ఇది భవిష్యత్తులో కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం
దీనికి డబ్బులు కూడా పెద్దగా మన సమస్య ఉంది. రెండోది మండలానికి ఒక ట్రాక్టర్ కూడా పెట్టుకుంటుంది గ్రామ పంచాయతీ. దాంతోపాటు అక్కడ అధికారం కానివ్వండి, వైకుంఠధామం కానివ్వండి, రెండోది కృషి కృషి చేయలేదు. పాత ఇదేంటంటే ప్రజల భాగస్వామ్యాన్ని కలుపుకోండి, ప్రమాణంగా ఈ కార్యక్రమాలు చేయాలనేటువంటి సంకల్పం. అయితే దీంట్లో కూడా మరి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న అన్ని సీట్లు మేము చెందినాం. ఇష్ట గొప్ప సీట్లు ఇందిరా అంటే అతను కూడా పార్టీలో జాయిన్ అయింది. ఒకప్పుడు పాలమూరు అంటే మలుపుల జిల్లా అనేటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మద్దతు ప్రకటించారు. మంచిర్యాలలో ఈ రోజు ఎంఆర్పీఎస్ నేత ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పలు ప్రజా సంఘాలు కార్యకర్తలు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. కాగా ప్రదర్శన కన్నా ముందు మందకృష్ణ మాదిగ బస చేసిన లాంచ్ ను పోలీసులు చుట్టుముట్టారు. కేసీఆర్ ప్రభుత్వం ఒక మొండి పట్టుదలకు పోయి స్వార్థంతోనూ నియంత్రిత పోకడలతోనూ కేసీఆర్ ప్రభుత్వమే తెలంగాణ సమాజం నుంచి దూరం అవుతుంది అనడానికి చాలా సాక్ష్యాలు కనిపిస్తుంది. సమ్మె మొదలైన రోజు కేవలం ఆర్టీసీ కార్మికులు మాత్రమే సమ్మె మొదలు పెట్టారు. ఆ రోజు ఎవరు మద్దతు ఇవ్వలేదు. పండుగ వాతావరణం కాబట్టి ప్రజలకు దూరం అవుతామే అభిప్రాయంతో రాజకీయ పార్టీలు ముందుకు రాలేదు. కానీ ఎంఆర్పీఎస్ ఆ రోజు అందరికంటే ముందు మద్దతు ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు నిన్నటి బంద్ సందర్భంగా కూడా ఎంఆర్పీఎస్ క్రియాశీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కేసీఆర్ ఎంత ఒంటరి వాడేండో ఈ 15 రోజుల్లో సాక్ష్యం ఏంటంటే న్యాయ వ్యవస్థ కేసీఆర్ ప్రభుత్వానికే చివాట్లు పెట్టింది. 2 టీఆర్ఎస్లో ఉండబడే సీనియర్ నాయకుడు అనబడుతున్న కేశవరావు గారిని చూడాలంటే ఎంతోమంది సీనియర్ నాయకులు కూడా చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నారు. అంటే పార్టీలో కూడా అసంతృప్తి కేసీఆర్ మీద ఉన్నది. 2, సమాజం మొత్తం తెలంగాణలో ఉండబడే మొత్తం పౌర సమాజం మొత్తం ఆర్టీసీ కార్మికులకి అండగా నిలబడ్డారు. కారణం ఏంటంటే అమ్ముకోవాలని కుట్ర చేస్తున్నాడు కాబట్టి కేసీఆర్ దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాడు. అందుకనే న్యాయ వ్యవస్థ సూచన కూడా పట్టించుకోవట్లేదు అనే విషయం సమాజంలో బలపడ్డది. కాబట్టి అమ్ముకునే కేసీఆర్కు, ఆర్టీసీని అమ్ముకోవాలనే కేసీఆర్కు, ఆర్టీసీని కాపాడుకోవాలనుకుంటున్న తెలంగాణ పౌర సమాజానికి మధ్య జరుగుతున్న యుద్ధం, ఈ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే దిశగా ఇప్పుడు చర్చ అఖిలపక్షంలో జరగబోతుంది. మా వరకు కూడా మేము మరింత సూచనలు ఇచ్చి దీన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తాం. అసలు విద్యార్థులు నిజంగా విద్యా అవకాశాలు నిజంగా కోల్పోయే పరిస్థితి వస్తే అది కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే హైకోర్టు ఏమన్నది చర్చల ద్వారా దేశాల మధ్యలో జరగాల్సిన యుద్ధాలే ఆగిపోయిన చరిత్రలు ఉన్నాయి. మరి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు, దాదాపు 20 డిమాండ్లు ఒక రూపాయి కూడా భారం పడని పరిస్థితిలో ఉన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. ముందు ఎందుకు చర్చకు రావట్లేదు అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు చర్చించకుండా సమస్య పరిష్కారం చూపెట్టకుండా సమ్మెను విరమించేలాగా ప్రభుత్వం ముందుకు రాకుండా మరి సెలవులే పొడిగించుకోవడం అంటే విద్యార్థుల జీవితాలతో కూడా, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల జీవితాలతో వాళ్ళ కుటుంబాల జీవితాలతో ఆడుకుంటుంది. ఇప్పుడు లక్షలాది మంది కోట్లాది మంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా ఆడుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తే ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి ఏ కోణంలో పరిశీలించాలని ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ సానుభూతి కార్మిక వర్గానికే ఉన్నది. ఇప్పుడు గవర్నర్ అయినా ఎందుకు ఈ సమస్య మీద చొరవ తీసుకోవట్లేదని చెప్పి కేసీఆర్ని అడగాల్సి వస్తుంది, న్యాయ వ్యవస్థ అడగాల్సి వస్తుంది. అసలు చర్చలు జరపడం వల్ల పరిష్కారం దొరుకుతుంది కానీ చెప్పి టీఆర్ఎస్లో అంటుండ్రు. అంటే అయినా కూడా కేవలం 1,000 కోట్ల రూపాయల ఆస్తిని కొళ్ళగొట్టాలనే ఒక దుర్బుద్ధే కేసీఆర్కు ఈ విధమైన అహంకారం పెరగడానికి దారితీసింది. తప్పకుండా గుణపాఠం నేర్పుతారనే విషయం కూడా స్పష్టమవుతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రజలకు మీరు చెప్తున్నది ఖచ్చితంగా ప్రజలారా, మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎంత నియంతృత్వ పరిపాలన కొనసాగుతుందో అనే విషయం మనం స్పష్టంగా చూస్తున్నాం. దాదాపు లోటు బడ్జెట్ ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసుకొని కొత్త బస్సుల కోసం కూడా లోటు బడ్జెట్ ఎదుర్కొంటున్న రాష్ట్రం 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేస్తుంటే మిగులు బడ్జెట్ అని మనకున్న రాష్ట్రంలో అదే సమయంలో మరి ఆర్టీసీని విలీనం చేసుకోవడంతో పాటు చేసుకోకపోవడంతో పాటు చివరికి విలీనం చేసుకోవాలని చెప్పి పోరాటం చేస్తున్న 1,000,000 మంది ఉద్యోగస్తులనే తొలగించే ప్రయత్నం, చివరికి న్యాయవ్యవస్థ సూచనలు కూడా పట్టించుకోని పరిస్థితులు, సొంత తెలంగాణ టీఆర్ఎస్లో ఉండబడే సీనియర్ నాయకుల అభిప్రాయాన్ని గౌరవించని పరిస్థితులు, గవర్నర్ సూచనలు కూడా పట్టించుకోని పరిస్థితులు, తెలంగాణ పౌర సమాజం ఏకమైనా కూడా కేసీఆర్ దిగిరాని పరిస్థితులు కనిపిస్తున్నాయంటే ఆయనలో స్వార్థం నియంతృత్వం ఎంత పెరిగిందో స్పష్టంగా రుజువవుతుంది. ఈ స్వార్థానికి నియంతృత్వానికి మనం చరమగీతం పాడే విధంగా మరింత శక్తివంతమైన ఉద్యమం
ఉద్యమ కాలంలో టీఎంయూను పెట్టించింది కేసీఆర్ కాదా అని కాంగ్రెస్ నేత దాసవ శ్రవణ్ సూటిగా ప్రశ్నించారు. టీజీఓ టీఎన్జీఓలతో ఎందుకు చర్చలు జరుపుతున్నారని నిలదీశారు. నిన్న ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాల పంతా మార్చుకోవాలా అని చెప్పని, ఇకనైనా పంతా మార్చుకోవాలా అని చెప్పని ముఖ్యమంత్రి గారు సలహా ఇచ్చినారు. కానీ ఇవాళ ప్రశ్నించే గొంతుకలను అడిచివేయటం ఏ పంట అని చెప్పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాలు మేము ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. సంతలో గొడ్లను ఉన్నట్టు ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి యొక్క ప్రజాప్రతినిధులందరినీ కూడా కొనటం ఏ రాజకీయ పంత అని చెప్పని వాళ్ళ ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గురవింద సామెత గుర్తొస్తా ఉంది, ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఉంటే తాను చేసే అన్ని అడ్డమైన పనులు రాజకీయాలకు రాజకీయ విలువలకు సంప్రదాయాలకు తిలోల కలుస్తూ ఒక తిమింగలం వలె ఇవాళ తెలంగాణ తిమింగలం వలె పనిచేస్తూ ప్రజలను ప్రజాస్వామిక హక్కులను ప్రతిపక్ష పార్టీలను కారణాసేటందుకు ప్రయత్నం చేస్తూ మళ్ళా ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతంగా ఉండాలా నిర్మాణాత్మకంగా ఉండాలని చెప్పని ఇవాళ సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ సలహాలు మీరు పాటించండి అని చెప్పని ముఖ్యమంత్రి గారిని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారిని గుండె మీద చేయబెట్టుకొని ఒక సమాధానం చెప్పమని చెప్పని నేను కోరుతాను. లేదు యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసైనా సరే, లేదు తాను నిరంతరం నమ్మేటువంటి ఒక అమ్మవారి మీద ప్రమాణం చేసైనా సరే, కిలో చికెన్ ఇవ్వకుండా ఇంటింటికి 2,000 రూపాయల నోటు ఇవ్వకుండా మద్యం బాటలు ఇవ్వకుండా హుజూర్ నగర్లో గెలిచిందా అని చెప్పని సందర్భంగా మేము ప్రశ్నిస్తాము. కాబట్టి నీతులు చెప్పే ముందు తన వెనుక ఉన్నటువంటి ఒక వాస్తవాలు ఏంటని చెప్పని వాళ్ళ ముఖ్యమంత్రి గారు గుర్తించాలా అని చెప్పని సందర్భంగా భావిస్తా ఉన్నాం. ఇకపోతే ఆర్టీసీ విషయంలో మొత్తం ప్రెస్ మీట్ పెట్టిందేమో గెలుపు కోసం అన్నట్టు పెడుతూ మొత్తం ఆర్టీసీ కార్మికులపైన అవాకులు చవాకులు అంటే ముఖ్యమంత్రి స్థాయిని దిగదార్చేటువంటి పరిధిలో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆర్టీసీ విషయంలో తన మాటను ధిక్కరించి సమ్మెకు పోతరా అనేటువంటి ఒక అక్కసు కనబడ్డది తప్ప ఆ సమస్యను పరిష్కరించాలా, కార్మికులు కూడా 4 కోట్ల మంది ప్రజల్లో భాగస్వాములే, వాళ్లకు కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి, వాళ్లకు కూడా కార్మికులుగా రాజ్యాంగపరమైనటువంటి ఒక హక్కులు ఉంటాయంటే కనీస విషయాన్ని మర్చిపోయి కనీస ఇంగితం లేకుండా ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బేవకూపులని, తలకాయ లేదని, మెడకాయ మీద తలకాయ లేదని, ఇంగితం లేదని, బుద్ధి లేదని, జ్ఞానం లేదని ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి ఒక భాష కాదు. కానీ అంత నీచమైనటువంటి ఒక పరుషమైనటువంటి ఒక భాష మాట్లాడుతూ నిన్న ముఖ్యమంత్రి గారు తన అక్కసునంతా కూడా ప్రదర్శించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి తండ్రి, పాలకుడు తండ్రి లాంటివి ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. కానీ ప్రజలను కడుపులో తంతాను అని చెప్పని నా మాట వినకపోతే కడుపులో తంతాను అనేటువంటి ఒక నైజం ఎంతవరకు సహజంగా ఎంతవరకు సమంజసం అని చెప్పని సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మన ఇళ్లలో కూడా పిల్లలు రకరకాల కోరికలు కోరుతారు, అడుగుతారు, అన్నం తినకుండా భీష్మించుకొని మూలం కూర్చుంటారు. కానీ బాధ్యత ఉన్న తండ్రి వేషజాల గోడు ఆ పిల్లల దగ్గర పోయి కూర్చొని సంజాయించి తన దగ్గర ఉన్నటువంటి ఉండదు లేదు ఏంటని చెప్పని ఉన్న దాంట్లో ఏదో సంజాయించే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాళ్ళు, కార్మికులు 50,000 మంది కార్మికులు నీవు గతంలో ఇచ్చినట్టుగా వాడతారు, కొత్తగా వాళ్ళు కోరుకున్న కొత్తమ్మ కోరిక కాదు. కరీంనగర్ మీటింగ్లో ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పింది నువ్వే, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తారని చెప్పింది నువ్వే, వాళ్ళకి అన్ని రకాల హక్కులు కల్పిస్తారని చెప్పింది మీరే. ఇవాళ మీరు అన్నటువంటి ఒక మాట నిలబెట్టుకోమని చెప్పిన వాళ్ళు ఇవాళ సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇవాళ వాళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, తలకాయ లేదు, సచ్చినోళ్ళు మాకేం సంబంధం అని చెప్పని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని కూడా తూలనాడేటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం ఎంతవరకు సమంజసం అనే సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మౌలికమైన కొన్ని అంశాలు మాట్లాడండి. మీడియా వ్యక్తులు చాలా ఇష్టంగా ప్రెస్ మీట్ గమనించుంటారు. ఆర్టీసీకి వచ్చే ఆదాయాన్ని యూనియన్ నాయకులు అడ్డుకుంటున్నారు అని మాట్లాడింది. టీడీపీ కాంగ్రెస్ ఉన్నటువంటి ఒక సమయంలో కూడా ఎలక్షన్ల ముందు, ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ ముందు సమ్మెలు చేస్తూ ఉన్నారు అని చెప్పని బురదగలిగేటువంటి ఒక ప్రయత్నం చేసింది. మేము సూటిగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఒకవేళ టీడీపీ హయాంలో తెలంగాణ రాకముందు కాంగ్రెస్ హయాంలో కూడా సమ్మెలు జరిగినట్టయితే
తెలంగాణ ఉద్యమ కాలంలో టీఎంయు పెట్టిందెవడు? టీఎంయు స్థాపించడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒకవేళ కార్మిక సంఘాలే గనక సమ్మెలకే మూలమైనట్టయితే, సమ్మెలే చేస్తున్నట్టయితే, మరి టీఎంయును కేసీఆర్ ఎందుకు పట్టించిండాలి? హరీష్ రావే ఎందుకు గౌరవ అధ్యక్షుడిగా ఉంటూ టీఎంయును ఎందుకు సంస్థాపించిండ్రు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. హుజూర్ నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బుతో గెలిచిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలిపే కాదన్నారు, కేసీఆర్ పుట్టక ముందే ఆర్టీసీ ఉందన్న విషయం గమనించాలన్నారు. సీట్లుండే ఇండియాలో ఇలా 303 సీట్లు వచ్చినాయి, అవునా కాదా? ఒక్కడే పార్లమెంట్ సభ్యులుండే 4 వచ్చినాయి. మమ్మల్ని ఎవరు ఉండే గాడుపులో గెలిచినంటారు. నేను ఎవరు గాడుపులో గెలిచాను? గెలడా? నేనా? నిన్న గెలవకుండా ప్రభుత్వం పోతుండే. ఎమ్మెల్యేలు అందరూ మా లైన్కి వచ్చారు, ఇక అయినా వస్తారు. మీరు ఏం బాధపడగాలి? ఈ గవర్నమెంట్ కోరులు ఉండదు. మీ పాపం తలుతుంది, ఇప్పుడు రైతుల పాపం తలుతుంది. వట్టిగా పోదు. అందరు ఎమ్మెల్యే పోతారు. ఇక ప్రభుత్వం పోయేటట్టు అని చెప్పేసి 119 నియోజకవర్గాలు ఖర్చు పెట్టా, ఖర్చు అని తీసుకుని అడబెట్టాను. మొత్తం పాలన మొత్తం పనిచేసేది ఇక ఎలక్షన్ గెలవాలి చెప్పి గెలవకుండా అవుతానే. మెగా కృష్ణారెడ్డి రామేశ్వరం అందరి పైసలు తీసుకొచ్చి కథ పైసలు ఖర్చు పెట్టాడు, పొట్టు పొట్టు పైసలు ఖర్చు పెట్టాడు. ఎందుకంటే 1,000 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ రెడీ వేసుకున్నాడు, అగ్రిమెంట్లు రెడీ అయినాయి. ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే, మీ డిమాండ్ని పరిశీలిస్తే పాపం కేటీఆర్ వ్యాపారం నడవదు. ఎందుకంటే వాళ్ళ ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఆ ప్రామిస్ వద్దంటే వాళ్ళు బండారం అంతా బయటపడతారు. బిడ్డ మా కేసీఆర్ సార్ కింద అగ్రిమెంట్ చేసి ఉంటే కేసీఆర్ సంగతి చెప్తామని చెప్పి వాళ్ళు బయటపడతారా? ఎందుకు కాకుండా అయిపోయింది కేసీఆర్ పరిస్థితి? అంటే కావాల్సింది 50,000 మంది కార్మికులు ముఖ్యం కాదు, అది అసలు స్కామ్ బయటపడుతుంది. కేంద్ర ప్రభుత్వం వస్తుంది, లోపల లోపుతుంది, మళ్ళా చీర వాడు అందరు లోపలికడిగా బయటికి రాను, ఇదే నేను అని చెప్పి వాళ్ళు భయపడతాడు. ఇది కేసీఆర్ పరిస్థితి. ఇవాళ నిన్న ప్రెస్ మీటింగ్ వెళ్ళావు, మేము 4 పార్లమెంట్ సభకు గాలి గెలిచాం. మరి అప్పుడేమైంది? 3 కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. నీ కారు సారు 16 ఎడవే ఎడమైంది. అప్పుడు కారు పంక్చర్ అయింది, 4 టైర్ రూసి పని ఎటువైనది ఉన్నది, అవునా కదా? సారు బెజార్లో పడ్డాడు, ఫామ్ హౌస్లో అక్కడ కూర్చున్నాడు. ఇక 16,000 లాస్ట్కి ఎందుకు వచ్చింది? 7 వాయే వచ్చే, అవునా కదా? ఆ టైర్ మొత్తం ఓడిపోయింది. అప్పుడప్పుడు ఆ ఎంఎం చైర్లో స్టీరింగ్ పెట్టాడు. మరి అప్పుడప్పుడు తిప్పుతాడు, సడన్ బ్రేక్ అయితే కేసీఆర్ మంద అయినంత బయటకు వస్తాను, జోషంగా వస్తాడు. ఎప్పుడైనా ఎంఎం పార్టీ మన అందరు కార్మికులు అందరూ కూడా పాల్గొన్నారని తెలంగాణ ఉద్యమంలో ఇలా వేరే వాళ్ళు లేరు కదా, బయట వాళ్ళు లేరు కదా, వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళే కదా, తెలంగాణ ఉద్యమం పాల్గొనాలే కదా. పక్క ఒకసారి చేతులు ఎత్తున్నారు అందరూ తెలంగాణ ఉద్యమం పాల్గొన్నారు. వీళ్ళు తెలంగాణ ఉద్యమం అస్సలు తెలంగాణ ఉద్యమం వాళ్ళు కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, కేసీఆర్ సార్, కవిత సార్, ఇలా శోభక్క మీద 100 కేసులు ఉన్నాయి. జైలుకి వచ్చి లాంటిది పోతున్నది. పెద్దరెడ్డి సార్ అరెస్ట్ అయ్యాడు, మీరు మన లక్ష్మణ్ సార్ తింటాడు, కిషన్ రెడ్డి సార్ తింటాడు. కిషన్ రెడ్డి సార్ హైదరాబాద్ యాత్ర చేస్తే దెబ్బలు తినాం అందరం. కేసీఆర్ ఎప్పుడైనా దెబ్బలు తినాడా? గ్లూకోజ్ ఎక్కించుకొని మందా కొండ కూర్చున్నాడు, అది కేసీఆర్. దాన్ని ఏం పోసుకోవడం బంధువులు. అది కేటీఆర్ సార్ ఎప్పుడైనా అరెస్ట్ అయినా? కేసులు ఉన్నాయా? కవితకి ఎప్పుడైనా అరెస్ట్ అయిన కేసులు ఉన్నాయా? ఇక హరీష్ రావు సార్ చెప్తాను బాబు, శ్రీకాంతాచార్య నుంచి మొన్న ఆర్టీసీ శ్రీనివాస్ రెడ్డి వరకు వాళ్ళకి పెట్రోల్ దొరుకుతుంది, అగ్గిపడి దొరుకుతుంది. హరీశ్వాస మాత్రం అగ్గిపడి దొరకదు, పెట్రోల్ దొరుకుతుంది, అగ్గిపడి దొరకదు. ఇది వాళ్ళ చరిత్ర. మనోళ్ళకేమో అగ్గిపెట్టే పెట్రోల్ అన్ని రెడీ ఉంటాయి, పోర్చోడు అనుపెట్టుకుంటారు. నిజమైన ఉద్యమకారులం కాబట్టి వాళ్ళు డూబ్ ఉద్యమకారులు కాబట్టి అగ్గిపెట్టి దొరకదు, పెట్రోల్ దొరుకుతుంది. పెట్రోల్ నీళ్ళు పోసుకుంటారు, అవసరం అయితే మంత్రులు నీళ్ళు వచ్చుకుంటారు, పెట్రోల్ నీళ్ళు వచ్చుకుంటారు. ఇవాళ అప్పుడు ప్రెస్ మీటింగ్ పెట్టలే, ఇవాళ సోషల్ మీడియా చాలా మంది తమ్ముళ్ళు వెళ్తున్నారు. తమ్ముళ్ళు కూడా ఎవరు ఒకరు సోషల్ మీడియాలో కేసీఆర్ పట్టాలు చెప్తారు సార్. 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు అప్పుడు ఎందుకు ప్రెస్ మీటింగ్ పెట్టలే అంటున్నారు. కేసీఆర్ సార్ సమాధానం చెప్పు. ఇవాళ శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ అనేక మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మ పరిధానం చేసుకున్నారు, ప్రెస్ మీటింగ్ ఎందుకు పెట్టలే సార్ అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, సమాధానం చెప్పు. 4 బీజేపీ వాళ్ళు, 3 కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, ప్రెస్ మీటింగ్ ఎందుకు పెట్టలే సార్ అంటూ సమాధానం చెప్పు. రైతులు ఆత్మహత్య చేసుకుంటూ రోడ్డు చేయబడి రైతుల మొత్తం పంట నష్టపోయారు, ప్రెస్ మీటింగ్ ఎందుకు పెట్టలేదు సార్ అడుగుతున్నారు, సమాధానం చెప్పు. దానికి ప్రెస్ మీటింగ్ పెట్టాడు, నిన్న మాత్రం ప్రెస్ మీటింగ్ పెట్టి ఇక దాదాపు చెప్తాడు భయపడతాడట. ఇవాళ నల్గొండ నగర హుజూర్ నగర్ అనేది కమ్యూనిస్టుల గద్ద. మా పార్టీ ఎక్కువ లేదు, మాకు క్యాడర్ లేదు. వాస్తవం పుట్టలేము. కేసీఆర్ లెక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి, స్తోమత మాకు లేదు. మాకు మెగా కృష్ణారం లేడు, ఓ మయం రామేశ్వరం లేడు, వాళ్ళంతా కూడా రానియ్యం మేము. అట్లా వస్తే మాదే అధికారం, తెలంగాణ దేశం మొత్తం మాదే అధికారం. కేసీఆర్ లాంటి వాళ్ళు తూర్పు పాలిష్యాలు ఎవరు వచ్చినా ఆ అధికారం. ఆ తూర్పు పాలిష్ ముచ్చట భయపడాడు.
మరి కేసీఆర్ తన అహంకార పురుషుని ఆర్టీసీ ఎక్కడుండే పోయింది అంటున్నాడు. మిమ్మల్ని నిర్వీర్యం చేయడానికి ఈ సమ్మెను విచ్చిన చేయడానికి ఆర్టీసీ కార్మికుల దమ్మెంతో ఇబ్బంది పడతాం. మేము ఓడిపోగానే ఆయన గెలవనే అహంకారం పెరిగింది. వీళ్ళు ఓడిపోగానే ఇంట్లో కూర్చొని అన్నారు. మేము ఓడిపోయినా గెలిచినా మేము ప్రజల మధ్యలో ఉంటాం, కార్మికుల కోసం పనిచేస్తాం, నష్టపోయిన రైతుల కోసం పనిచేస్తాం, విద్యార్థుల కోసం పనిచేస్తాం, యువకుల కోసం పనిచేస్తాం, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మ బలిదానం చేసేటువంటి ఆ అమరవీరుల ఆశాల కోసం పనిచేస్తాం తప్ప ఇంట్లో కూర్చొని మాట్లాడటం కాదు. నీలక ప్రగతి భవన్ కూర్చొని ఫామలు కూర్చొని మాట్లాడటం కాదు. నడి రోడ్లు మాట్లాడతాం, నడి చౌరస్తాలు మాట్లాడతాం, నీ ప్రగతి భవన్ పిలిచిన మాట్లాడతాం, నీ ఫామ్ ఇక్కడికి వస్తాడు. రాష్ట్రంలో మాది అధికారం ఉంది, ఏ చెప్తే నడుతాడు. కేంద్రంలో నడలబడి ప్రభుత్వం నీలాంటి వాళ్ళ చీటర్ల దొంగల మాటలు మెడలు పంచడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. నీ ఆర్టీసీని ఎట్లా విలీనం చేయవో నీ సంగతి చూస్తాం. డ్రైవర్లు ఒక్కసారి చేతులుతున్నారు డ్రైవర్లు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ధన ప్రవాహంతో గెలిచిందని కాంగ్రెస్ నేత షబీర్ అలీ చెప్పారు. ఒక ఉప ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. డబ్బులు తరలించినట్లు సమాచారం ఉందని ఆరోపించారు. ఆర్టీసీ కేసీఆర్ జాగిరి కాదన్నారు. 5 ఏళ్లలో ఒక్కసారైనా రివ్యూ చేశారా ఆర్టీసీని మూసేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఓవైసీని మోదీ అమిత్ షా బాగా వాడుకున్నారన్నారు. MIM2 స్థానం గెలిచి అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు. ముస్లిం ఓట్లను పోలరైజ్ చేసి బీజేపీ శివసేనను గెలిపించారని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కు విరుద్ధంగా కార్యక్రమాలు చేసి గెలిచినారు. దానికి నిన్న ముఖ్యమంత్రి గారు ఒక్క గంట సుత్తి కొట్టినట్టు కొట్టినాడు. గంట సేపు నా విజయం అని ముఖ్యమంత్రి గారు ఒక ఎలక్షన్ గెలిస్తే మీరు ఉత్సాహాలు మీరు పండుగ చేసుకుంటారో చేసుకోండి, గెలిచినారు కాబట్టి మీరు చేసుకోవచ్చు. పోలీస్ ఇస్కాట్ ని పెట్టుకుని డబ్బులు కూడా పోయినాయని కొంతమంది చెప్తున్నారు. పోలీస్ ఇస్కాట్ ని గవర్నమెంట్ మిషనరీని వాడుకొని కోట్లాది పాల డబ్బులు హుజూర్ నగర్ లో అక్కడ డంప్ చేసినారు, మందు డంప్ చేసినారు. అంటే కేసీఆర్ కి ఎలక్షన్ అంటేనే ఆయనకు ఒక ఉత్సాహం, ఒక పండుగ. మిగిలిన చోట ఆరోగ్యం విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, ఇతర కార్యక్రమాల విషయంలో మాత్రం ఆయన దగ్గర అసలే టైం లేదు. స్కాలర్షిప్ లేవు, యూనివర్సిటీస్ ఇవాళ ఎంతో వైస్ ఛాన్సలర్స్ లేరు. ఎడ్యుకేషన్ లో 29 మీద ఉన్నాం మనం. ఎన్నో లెక్చరర్స్ ఖాళీ ఉన్నాయి. స్కూల్స్ 4,000 స్కూల్స్ బంద్ అయిపోయినాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఏది పట్టింపు లేదు. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఇది ఇప్పటివరకు వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.